హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా లైనింగ్ని హోల్డింగ్ మన వైపు ఉండేలాగా, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి. తర్వాత ఈ చివరన సమానంగా ఉండేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ముందుగా ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఎక్కడి వరకే కరెక్ట్గా సరిపోతుందో. ఇలా చెక్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్న పీసు మనకేం వేస్ట్ అవ్వదు, నడుపట్టికి కానీ ఉక్సుపట్టికి కానీ మనం వేసుకోవచ్చు. మన వీడియోకైతే ఒక లైక్ చేసి వీడియో చూడండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. చూడండి, ఈ పట్టి మనం నడుం పట్టికి వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం. ఇప్పుడు నడుం లూజు మార్క్ చేసుకోవాలి. బ్లౌజు నడుం లూజు మార్క్ చేసుకోవడానికి చూడండి, బ్యాక్ పార్ట్ని మాత్రమే హోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి నడుం లూజు కోసం. ఇలా హోల్డింగ్ చేసి పట్టుకొని ఈ చివరన కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజు పొడవు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి క్లాత్ ఇలా హోల్డింగ్ చేసుకొని పట్టుకొని ఈ బ్యాక్ టు దగ్గర నుండి స్ట్రెయిట్గా పట్టుకోవాలి. ఇలా అయినా కొలుచుకోవచ్చు, లేదంటే మనం టేప్ పట్టి కూడా చూసుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుండి డాట్ చివరి వరకు ఇలా పట్టి చూసుకోవాలి. బ్లౌజు పొడవు కోసం మనం మార్క్ చేసుకున్న హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి మాత్రమే కొలుచుకోవాలి బ్లౌజు పొడవు. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనం నడుం లూజ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి పైకి స్ట్రెయిట్గా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకే స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకొని తర్వాత కుట్టు కోసం మరొక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్ట్రెయిట్గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. కింద మన హాఫ్ ఇంచ్ కుట్టుకు మార్క్ చేసుకున్నాం కదా, అది వదిలిపెట్టి మాత్రమే ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ కప్పు అలాగే నెక్ డౌన్ రెండు వచ్చేసినాయి కదా, ఇప్పుడు చంక డౌన్కి మార్క్ చేసుకోవాలి. దానికోసం మన బ్యాక్ పార్ట్ చంక దగ్గర చూడండి, బ్యాక్ పార్ట్ నుండి ఇలా చంక దగ్గర ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ చంక డౌన్కి ఇలా పట్టుకోవాలి. నడుం కుట్టు దగ్గర నుండి చంక డౌన్కి ఇలా పట్టుకోవాలి బ్లౌజ్ని. ఈ కుట్టు దగ్గర నుండి మనం నడుం లూజ్కు మార్క్ చేసుకున్నాం కదా, నడుం లూజు మార్కింగ్ దగ్గర నుండి పైకి ఇలా స్ట్రెయిట్గా పట్టుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా పట్టుకున్న తర్వాత కుట్టు దగ్గర ఒక మార్కింగ్, పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి, అదే ఖర్చు కోసం. చూడండి, రెండు మార్కింగ్స్ ఇలా చేసుకోవాలి, కుట్టు దగ్గర ఒకటి పైకి ఇంకొకటి. తర్వాత షోల్డర్ పైన ఒక 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 5.5 ఇంచులకి మార్క్ చేసుకొని అదేవిధంగా చంక డౌన్కి కూడా సేమ్ 5.5కి పెట్టి మార్క్ చేసుకోవాలి. మన షోల్డర్ పైన ఎంతైతే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా చంక డౌన్కి కూడా 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇందాక చంక డౌన్కి కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి స్ట్రెయిట్గా, ఈ మార్కింగ్కి స్ట్రెయిట్గా 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ రెండు కలుపుకుంటూ ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత షోల్డర్ పైన ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నెక్ 5.5 ఇంచులు కదా, ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి నెక్ కోసం. షోల్డర్ పైన ఎంతైతే మార్క్ చేసుకున్నామో నెక్ డౌన్కి కూడా అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మనకి నెక్ డీప్గా బ్రాడ్గా కావాలంటే ఒక 1/2 ఇంచు 1/3 ఇంచు అయినా కలిపి ఒక 3 ఇంచులకి లేదంటే పౌదొక్క 3 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ దగ్గర మనం నెక్ రౌండ్కి మార్క్ చేసుకోవచ్చు. దానికోసం చూడండి, కర్వ్ స్కేల్తో నీట్గా రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు. మనం కార్నర్స్ దగ్గర రెండు కార్నర్స్ మిడిల్లో పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. రెండు కార్నర్స్కి టచ్ అయ్యేలాగా పెట్టి మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్స్ దగ్గర పెట్టి నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు లైన్స్ టచ్ అయ్యేలాగా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ పైన పెట్టి చూసుకోవాలి ఒకసారి టేప్ పట్టి. చూడండి, షోల్డర్ దగ్గర నుండి చంక కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టి చూసుకోవాలి టేప్ని. చంక కుట్టు వరకు ఇలా నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇలా పెట్టి చూసుకోవాలి. చూడండి, కింది లైన్ దగ్గర నుండి మాత్రమే చూసుకోవాలి, పైన వదిలి పెట్టేసుకోవాలి. ఇలా టేప్ పట్టి కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి నడుం లూజ్ వరకే స్ట్రెయిట్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి స్కేల్తో. ఇక్కడ నడుం లూజ్ పక్కనే బ్యాక్ డాట్స్ కోసం కూడా మరొక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ డాట్స్ కోసం కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. కుట్టు కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని
స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుం లూజ్ దగ్గర నుండి ఒక హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి. నడుం లూజ్ దగ్గర నుండి టేపట్టేలా చూసుకొని ఒక హాఫ్కి మార్కింగ్ చేసుకొని పొడవు ఒక 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. షోల్డర్ పైన చూడండి, క్రాస్గా కట్ చేసుకోవాలంటే మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాతనే షోల్డర్ పైన కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. చూడండి, చంక కుట్టు దగ్గర ఒక కడిసిచ్చుకోవాలి. అదేవిధంగా బ్యాక్ డ్రాట్స్ దగ్గర ఒక కడిసిచ్చుకొని ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి. సైడ్ కుట్ల దగ్గర ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.